అయితే దీని గురించి మాట్లాడుతూ టిఎస్ కుమార్ గారు ఏమన్నారు అంటే, నేను లక్ష్మణ్ కుమార్ గారికి సమాధానం ఇవ్వడానికే నేను ముందుకు వచ్చాను, కానీ లక్ష్మణ్ కుమార్ గారిని నేను ఒక ప్రశ్న వేశాను శివపురాణం నుంచి, ఆయన ఇప్పటిదాకా నాకు సమాధానం ఇవ్వలేదు, ఆయన నేను వాట్సాప్లో అడిగాను ఇప్పటిదాకా నాకు సమాధానం ఇవ్వలేదు అని చెప్పన్నారు. టిఎస్ కుమార్ గారు మీకు కనుక గుర్తుండుంటే మీరు నన్ను వాట్సాప్లో అడిగిన రోజే నేను మీకు సమాధానం చెప్పాను. ప్రస్తుతం నా పరిశీలన ఏదైతే ఉందో అది బైబిల్ మీద, హిందూ గ్రంథాల మీద కాదు. హిందూ గ్రంథాల మీద కనుక నేను పరిశీలన మొదలు పెడితే ఆ రోజు మీరు ఏ ప్రశ్న అడిగినా సరే హిందూ గ్రంథాల మీద వాటికి సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను, వీలైతే సమాధానం చెబుతాను కూడా. మీకు అప్పటిదాకా ఆగే ఓపిక లేదు అని చెప్పి మీరు అనుకున్నట్టయితే మీరు ఒక పని చేయండి, పురాణ ప్రవచనాలు చేసే పండితులు చాలామంది ఉన్నారు హైందవ సమాజంలో, మీ ప్రశ్నలు ఏవైతే ఉన్న ప్రశ్నల్ని అడిగి మీ సందేహాన్ని తీర్చుకోవచ్చు. లక్ష్మణ్ కుమార్ తిరుమలనే చెప్పాల్సిన పని లేదు ఇక్కడ. ఈయన ఏమంటాడంటే, ఇప్పుడు బైబిల్పై ప్రశ్నలు అని చెప్పి చాలా మంది రోజుకి ఒకరు పుట్టగొడుగులా వస్తూ ఉన్నారు. పేటీఎంలు గూగుల్ పే నెంబర్ పెట్టుకొని అడుగు తినే బ్యాచ్ చిల్లర బ్యాచ్ చిల్లర పనులు చేసుకుంటూ చిల్లర మాటలు మాట్లాడతా, చిల్లరగా ఎగతాళి చేసుకుంటా మాట్లాడే వాళ్ళు బోల్డు మంది వస్తూ ఉన్నారు. అట్లాగే మీరు కూడా వచ్చారు. అంటే వాళ్ళలాగా మీరు మరి పేటీఎం గూగుల్ పే నెంబర్ పెడతారో లేదో తెలియదు, కానీ మీరు కూడా బైబిల్పై ప్రశ్నలనే ముందుకు వచ్చారు. ముందు వాళ్ళు అలా వచ్చారు, తర్వాత పేటీఎం గూగుల్ పే నెంబర్ పెట్టారు. మరి తర్వాత మీరు పెడతారు లేదు తర్వాత విషయము. అయితే నేను చెప్పే విషయం ఏంటంటే, ఒక క్రైస్తవుడిగా లేకపోతే చాలా మంది క్రైస్తవులు ముందుకు వస్తూ ఉన్నారు బైబిల్ మీద జవాబు చెప్పడానికి. వాళ్ళు చిన్న విశ్వాసులైనా సరే, పెద్ద పెద్ద పాస్టర్లు అయినా సరే, ఎవరైనా సరే, ప్రతి ఒక్కళ్ళు ముందుకు వస్తూ ఉన్నారు అపాలజెటిక్స్ అని చెప్పి ముందుకు వస్తూ ఉన్నారు. మరి అంటే ఆ యొక్క శక్తి సామర్థ్యాలు మీకు ఎందుకు లేవు? ప్రశ్నించడమే వచ్చు కానీ జవాబు చెప్పడం ఎందుకు రాదు? సరే, నేను ప్రస్తుతం హిందూ గ్రంథాలు పరిశీలించట్లేదండి అని మీరు అన్నారు. మీరు మొట్టమొదట చేయాల్సిన విషయం ఏంటంటే, మీరు నమ్ముకున్నటువంటి విశ్వాసం ఏదైతే ఉందో, మీరు పాటించే ధర్మం ఏదైతే ఉందో, మీరు ఏదైతే మతంలో కొనసాగుతున్నారో, ఆ ధర్మంలో కొనసాగుతున్నారో, దాని గురించినటువంటి ఫస్ట్ పరిశీలన మీకు జరగాలి. ఫస్ట్ పరిశీలించాల్సింది అది. ఫస్ట్ బైబిల్ గురించి పరిశీలిస్తాను, నేను తర్వాత దీని గురించి పరిశీలిస్తాను కాదండి. ముందు మీ గ్రంథాల గురించి మీరు పరిశీలించాలి. మొదట ముందు మీ ఇల్లు శుభ్రం కూర్చుకోవాలి. ముందు ముందు మీరు కొనసాగేది ఏదైతే ఉందో అది కరెక్ట్గా ఉందో లేదో ముందు ముందు మీరు చూసుకోవాలి. పక్కోడి గురించి ప్రశ్నించే ముందు మీ దగ్గర ఉన్న గ్రంథాలు, మీరు కొనసాగే గ్రంథం ఏదైతే ఉందో, మతం ఏదైతే ఉందో, దాన్ని ప్రశ్నించుకోవాలి. ముందు మీరు మీ గ్రంథాలు ముందు చదవాలి. మీరు తర్వాత చదువుతానండి, తర్వాత పరిశీలిస్తానండి, తర్వాత అంటే ఏంటి? ముందు మీరు కొనసాగేది ఏదైతే ఉందో అది కరెక్టా కాదా అని ముందు బేస్మెంట్, మీ బేస్ మీరు కరెక్ట్ నిల్చున్నారా లేదా, కరెక్ట్ అయిన దాని మీద నిల్చున్నారా లేదా, మీరు ముందు మీ దాన్ని మీరు చూసుకోవాలి. తర్వాతే మిగతా సంగతే. ఓకేనా? అదేవిధంగా ఇప్పుడు నేనేదైతే ఉన్నానో, నేను హిందూ గ్రంథాల మీద మాత్రమే వీడియో చేయట్లే పోట్లా, నా గ్రంథం గురించి జవాబు చెబుతున్నాను, మీ గ్రంథాలను ప్రశ్నిస్తూ ఉన్నా. ఎందుకంటే నా గ్రంథం మీద నాకు ఉన్న గ్రిప్పు, నాకు ఉన్నటువంటి కాన్ఫిడెన్స్, ఎంత పరిశీలించినా నా గ్రంథం గొప్ప గ్రంథంగా నాకు కనపడుతుంది. పరిశీలిస్తున్నాను కాబట్టి, పరిశీలించాను కాబట్టి చెప్పగలుగుతున్నా. అట్లాగే మీరు కూడా మీ గ్రంథాల మీద మొదట మీ గ్రంథం మీద మీరు పరిశీలన చేయాలి. మొదట మీరు చేయాల్సిన పని అది. అయితే మీరేమంటున్నారంటే, ఆ పండితుల్ని వాళ్ళని అడగండి నన్ను కాదు అని మాట్లాడారు. అదేది మీరు అడిగి చెప్పండి నాకు. పండితులు ఎవరు సమాధానం చెప్పట్లేదు కదా మాకు. వెనక నుండి డబ్బులు ఇచ్చి నెలల జీతాలు ఇచ్చి బాగానే ప్రోత్సహిస్తున్నారులే, కానీ ముందుకు రాలేకపోతున్నారు వాళ్ళు. వాళ్ళు ముందుకు రాలేకపోతున్నారు. డైరెక్ట్గా ప్రకటించారు కదా, శివశక్తికి ఎంత ఇస్తున్నారో, ఆ సినిమా తీయటకి కళ్యాణ మండపం ఎవరు ఇచ్చారో, ఆ పుస్తకాలకు ఎంత ఇచ్చారో, నెలల జీతాలు ఎంత ఇస్తున్నారో, మీరే కదా, మీ వాళ్ళే కదా బయటపెట్టారు. వెనక నుండి నడిపిస్తున్నారు వాళ్ళు. వాళ్ళు ముందుకు రాలేరు కాబట్టి వాళ్ళు ఎలాగో వెనకాల ఉంటారు. వాళ్ళు ఎలాగో పిరికి పందాల వెనకాల ఉంటారు. కాబట్టి మీరేం చేయాల్సి వస్తుంది అంటే, మీరు వాళ్ళని అడిగి మీరు చెప్పండి. కనీసం మీరు పరిశీలించకపోయినా కనీసం వాళ్ళని అడిగినా సరే మీరు సమాధానం చెప్పండి. మరి మేమందరం అడుగుతున్నాం, ఈ వీడియోలో శివపురాణం చదువుతున్నాను, మనుస్మృతి చదువుతున్నాను, ఎవరైనా పండితులు సమాధానం చెప్పండి అని అడుగుతున్నాను. నా వీడియోలో ఒక కరుణాకర సుఖం అడగట్లా, నేను ప్రతి ఒక్కరిని అడుగుతున్నా, పండితులందరినీ సమాధానం చెప్పమని అడుగుతున్నా. శివపురాణం కానీ మనుస్మృతి కానీ నేను అడిగే ప్రశ్నలు వరుసపెట్టి చదువుతున్నా, పరిశీలిస్తాను వరుసపెట్టి, నాకు వచ్చే సందేహాలు అడుగుతున్నా. ఎవరు మరి సమాధానం చెప్పట్లేదు, వెనక నుండి జీతాలు ఇచ్చి చేయాల్సిన చేస్తున్నారు కదా, మీరైనా అడిగి చెప్పండి మరి కనీసం. లేకపోతే జవాబులు లేవేమో. మరి ముందు మీ గ్రంథ మీ ధర్మ ప్రచారం అంటే ముందు మీ ధర్మాన్ని గురించి చెప్పటం, ఆధ్యాత్మికంగా చైతన్యపరచడం అంటే మీ ఆధ్యాత్మికంగా చైతన్యపరచడం, ముందు అది చేయండి. ఎదుటివారి గ్రంథాలు దూషిస్తే ప్రశ్నిస్తే అంత మాత్రాన మీ ధర్మ రక్షణ జరగదు, మీ యొక్క ధర్మం రక్షించబడదు.